హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి సో ఈరోజు వచ్చేసి హారతి స్టాండ్స్ చూపించమని చాలామంది అడుగుతున్నారు సో హారతి స్టాండ్స్ చూపిస్తున్నాను ఈరోజు సో ఇందులో స్టార్టింగ్ సైజ్ నుంచి మీకు అంటే మరీ పెద్ద పెద్ద గుళ్ళు గుడుల్లో వాడేవైతే చూపించట్లేదు ఎందుకంటే మనకి డొమెస్టిక్ యూస్ కాబట్టి ఏమంటారు ఇళ్ళలో వాడుకోవడానికి కాబట్టి నేను చిన్న సైజు మాత్రమే చూపిస్తున్నాను ఇందులో సైజెస్ వచ్చి స్టార్టింగ్ సైజ్ అండి స్టార్టింగ్ సైజు సెకండ్ సైజు థర్డ్ సైజు అండ్ ఫోర్త్ సైజు సో ఇవి ఇవి ఏం ఇది ఎందుకంటే మనకి వేడెక్కిన మనకి చెయ్యి అంటకుండా ఉండడం కోసం అనమాట చెయ్యి కాలకుండా ఉంటుంది సో అందుకని దీంట్లో మనం దూపు కూడా వేసుకోవచ్చు సాంబ్రాన్ని అట్లాంటి బొగ్గులు కట్ట వేసుకుని చెగ్గ సాంబ్రాన్ని వేసుకుని కూడా వాడుకోవచ్చు అనమాట ఇల్లంతా కూడా చెక్కగా తిప్పుకోవచ్చు సో ఇవైతే ఈ విధంగా ఉంటుంది మనకి ఇది ఒక ఫోర్ ఇంచ్ అప్రాక్స్ ఉంటుందండి ఫోర్ ఇంచ్ ఫోర్ ఫైవ్ ఇంచ్ ఉంటుంది పెద్ద అయితే చిన్నదైతే ఫోర్ ఇంచ్ ఉంటుంది అండ్ ఇంకా చిన్నదైతే త్రీ ఇంచ్ ఉంటుంది ఇంకా చిన్నదైతే టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది సో ఇవేంటంటే చిన్న చిన్న పూజ మందిరాల్లోకి వాడుకోవచ్చు అనమాట దీనికైనా పెద్ద సైజ్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది ఇస్తాము బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీడియోలో లేదు స్టాక్ అయితే ఉంది ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇవి ఏమంటారు హారతిలో ఒక సెట్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ హారతీస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పంచముఖ హారతి చాలామంది అడిగారు సో పంచముఖ హారతి చూపిస్తాను ఈరోజు మీకోసం సో పంచముఖ హారతిలో మనకి డొమెస్టిక్గా యూజ్ చేసుకోవడానికి అయితే త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది మనకి అనమాట జీరో సైజ్ అంటారు దీన్ని సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు పట్టుకుని మనం చేసుకోవచ్చు అయితే దీని నెక్స్ట్ సైజ్ వచ్చి మీడియం సైజు ఇది ఈ విధంగా ఉంటుంది కొంచెం హెవీగా ఉంటుందండి ఇది కొంచెం పర్వాలేదు నార్మల్ వెయిట్లో ఉంటుంది బట్ ఇదైతే మాత్రం కొంచెం వెయిట్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇంకా వెయిట్గా ఉంటుంది అనమాట పెద్దది పూజ రూమ్ పెద్దగా ఉంటే కనుక మనం ఇటువంటి తీసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తుందని చూడండి సో ఈ విధంగా ఉంటుంది మనకి సో చూస్తున్నారు కదా ఇదైతే మనకి హారతి మనం ఎట్లా ఇస్తామో సేమ్ అలాగే ఉంది కాకపోతే పంచముఖ హారతి చాలా మంది అడిగారు పంచముఖ హారతి తెప్పించండి అక్క అనేసి సో అందుకోసం చూపిస్తున్నాను సో ఇవి హారతిలో కలెక్షన్ నెంబర్ టూ అనమాట సో తర్వాత వచ్చేసి ప్రసాదం గిన్నెలు లాస్ట్ నేను చూపించిన కలెక్షన్ వచ్చేసి ఈ టైప్ అండి ప్రసాదం గిన్నెలు కానీ లేదా కుంకుమ బరిని కింద కుంకుమ కింద పసుపు వేసుకోవడానికి అటు అట సో ఈ మోడల్ నుంచి ఇప్పుడు వేరే మోడల్ వచ్చిందనమాట అది ఇది చిన్నప్పుడు మనకి ఏమంటారు మన చిన్నపిల్లలకి మొట్టు గిన్నెలోనే అన్నం పెట్టేవాళ్ళం కదా వెండిది కానీ లేకపోతే నార్మల్ స్టీల్ది కానీ వాడేవాళ్ళం కదా సో ఇది సేమ్ అదే ప్యాటర్న్ అనమాట మొట్టు గిన్నె టైపు సో ఇది ఒక కొత్త మోడల్ వచ్చింది సో అందుకోసం మీకు చూపిస్తున్నాను సో పసుపు కుంకుమ వేసుకోవడానికి కానీ గంధం పెట్టుకోవడం కానీ అక్షంతలు కలుపుకోవడం కానీ చాలా చాలా బాగుంటుంది సో ఇది లాస్ట్ టైం నేను చూపించిన మోడలే ఇది అవైలబుల్గా ఉంది ఇవి అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ఇది ఒక కలెక్షన్ అండ్ చిన్ని విగ్రహాల్లో వినాయకుడు విగ్రహం చాలామంది అడిగారు సో వినాయకుడు విగ్రహం అయితే చిన్ని సైజు ఇప్పుడు అవైలబుల్గా ఉంది ఇది వచ్చి హాఫ్ ఇంచ్ ఉంటుంది అంతే అంతకు ఎక్కువ ఉండదు హాఫ్ హాఫ్ బాయ్ అయితే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంటుందేమో సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటుందేమో సో చూసిన కదా చిన్నది అనమాట బాగా చిన్నది సో అడిగారు సో అందుకోసం తెప్పించాము ఇప్పుడైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ లక్ష్మీ కాయిన్స్ గణేష్ కాయిన్స్ కుబేర్ కాయిన్స్తో పాటు ఇప్పుడు అష్టలక్ష్మి కాయిన్స్ కూడా ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సో వచ్చేసి మనకి శ్రీయంత్రం వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి అష్టలక్ష్మి వస్తుంది అనమాట అష్టలక్ష్మిలు వస్తారు చూస్తున్నారు కదా మీరు సో ఏడుగురు లక్ష్మిలు వస్తారు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది మనకి అష్టలక్ష్మి కాయిన్ ఈ వచ్చి శ్రీయంత్రం ఉంటుంది ఇది బ్రాస్ అండి కాపర్లో అయితే మన దగ్గర అవైలబుల్గా లేవు కాపర్లో మన దగ్గర లక్ష్మీ కాయిన్స్ అనేవే లేవన్నమాట ఓకే అండ్ లో వచ్చి ఇప్పుడు కొత్త మోడల్స్ అండి ఇది ఇది సపరేట్గా చిన్న చిన్నవి అనమాట ఇది వచ్చేసి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంటూ త్రీ అండ్ హాఫ్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ హైట్ త్రీ అండ్ హాఫ్ విత్ అనమాట సో సింగిల్ సింగిల్ దేవుణ్ణి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు లేదా రెండు కలుపుకుని ఇలా అయినా పెట్టుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అవైలబుల్గా ఉంది కింద అయితే మనకి ఇలా వస్తాయి అనమాట పర్ల్స్ వస్తాయి కింద సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది త్రీ అండ్ హాఫ్ ఇంటూ త్రీ అండ్ హాఫ్ ఇది కొత్తగా వచ్చిందనమాట సో ఎవరైనా కావాలంటే కలెక్షన్లో మీరు అంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకుంటున్నారు కదా వాటితో పాటు ఇవి కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీరు ఇవి కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట సో దట్స్ ఆల్ ఫర్ టుడే గేస్ క్యాచ్ విత్ న్యూ వీడియో